హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి డిఫరెంట్గా నేను ఒక మసాలా కర్రీని చేసి చూపించిపోతున్నాను ఇలాంటి కర్రీ మీరు ఎప్పుడు చేసి ఉండరని నేను అనుకుంటున్నాను తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి కొన్ని రకాల వెజిటేబుల్స్ కలిపి ఈ మసాలా కర్రీ మీకు చేసి చూపించిపోతున్నాను దీనికోసం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు ఉల్లిపాయలని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఒక ఇరవై మిరపకాయలని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలండి అలానే కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కూరకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక సారికని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఆకాకరకాయలని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఆకాకరకాయలు ఒక పది తీసుకుంటే సరిపోతుందండి ఈ కర్రీకి ఆకాకరకాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అలానే ఒక హాఫ్ కిలో బీరకాయలు తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా నాటు పొట్టు గొడుగు వచ్చేసి ఉప్పు పసుపు వేసుకొని వేయించి పక్కన పెట్టుకున్నానండి ఇది ఒక కప్పు తీసుకున్నాను దీనికి బదులుగా మీరు ప్యాకెట్స్లో వచ్చే పొట్టు గొడుగు కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు స్టవ్ పే ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసి వేడి చేసుకోవాలి ఈ వాటర్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సారికందని వేసుకోవాలి సారికంద కొద్దిగా జిగురుగా ఉంటుంది కాబట్టి ఒక మూడు వంతుల పాటు ఉడికించుకుంటే బాగుంటుందండి లేకపోతే మిగతా వెజిటేబుల్స్తో పాటు ఇది ఉడికించుకుంటే ఇది లేటుగా ఉడుకుతుంది మిగతా వెజిటేబుల్స్ అని తొందరగా ఉడికిపోతాయి అందుకని కాస్త ఉడికించుకున్నాక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న పొట్టుకొక్కని ఇందులో వేసుకోవాలి మీరు కావాలంటే హైబ్రిడ్ పొట్టుకొక్క ఇందులో వేసుకోవచ్చండి ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఆకాకరకాయలు బీరకాయ ముక్కలు అలానే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అంతా ఒకసారి చక్కగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఈ లోపుగా సారికంద ఉడికింది లేదో ఒకసారి చూసుకుందమా చక్కగా ఈ విధంగా ఐదు నిమిషాల పాటు సారికందని ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు మగ్గాక ఒకసారి మూత తీసి చూసుకుందామా ముక్కలు చక్కగా మగ్గాయండి ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న సారికందని వాటర్ తీసేసి ఉట్టి సారికంద మొక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలిసేటట్టు చక్కగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి పది నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసి చూసుకుంటే ముక్కలన్నీ చక్కగా మగ్గాయి కదా ఒకసారి కలుపుకున్నాక గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి ముక్కలు ములిగినంత వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి మనం వేసే వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడకాలండి ఒకసారి మూత తీసి చూసుకుంటే గ్రేవీ వచ్చేసి చక్కగా దగ్గర పడ్డది అలానే మనం వేసుకునే వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికాయండి గ్రేవీ థిక్నెస్ వచ్చేసి ఇలా ఉంటే సరిపోతుంది ఈ టైంలో మనం స్టవ్ కట్టేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలానే విడిచిపెట్టేస్తే కర్రీ సెట్ అవుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ పోతే ఈ విధంగా రెడీ అయిపోతుంది కర్రీ వచ్చేసి ఈ కర్రీని మనం రైస్తో అలానే రోటీ చపాతీతో మనం తీసుకువచ్చండి టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే స్వాతి సుబూస్ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్